మాట్లాడుకుందాం లేదా బయట మాట్లాడుకుందాం. మీరు గమనించండి వెంకటకృష్ణ గారు, మమ్మల్ని రెచ్చగొట్టడం కోసం నిన్న కొడాలి నాని ప్రయత్నం చేశాడు. అవును, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు స్థిత ప్రజ్ఞతులాగా అభివృద్ధి తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. కానీ వైసీపీకి మా స్థిత ప్రజ్ఞత, మా సంయమనం వైసీపీకి భయం కలిగిస్తుంది. ఎందుకు అంటే వైసీపీకి ఏం కావాలి, ఇప్పుడు గొడవలు కావాలి. మీరు గమనించండి, కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నలుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య జరిగింది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయ కోణంలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు బయటకు కూడా రాలేడు. కానీ జరిగిన అవమానాల్ని మనసులోనే దిగమింగుకొని, మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు గత శాసనసభలో బహుశా ఎవరి రాజకీయ జీవితంలో కూడా జరగనంత అవమానం చంద్రబాబు నాయుడు గారికి జరిగింది. ఒక్కొక్కసారి గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ సస్పెండ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కూర్చొని ఒక్కరే నిలబడి చర్చల్లో పాల్గొనేవాళ్ళు. అంటే వ్యవస్థల్ని గౌరవించటం ఆయనకి తెలుసు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే సమయానికి రావటం లేదు, సమయం మొత్తం కూర్చోవటం లేదు. 5 నిమిషాలు ముందొచ్చాడు, 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున శాసనసభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత సభానాయకుడైన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ కలిసి శాసనసభ స్పీకర్ని ఆ సీట్లో కూర్చోబెట్టాలి, అది మన సాంప్రదాయం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు సభకు రాకుండా పులివెందులు వెళ్తున్నాడు. ఇప్పుడు పులివెందులు వెళ్ళండి ఏమనుకుంటారు తెలుసా, వీడు నిజంగా తుగ్లకే, అదేదో ఎన్నికలకు ముందు రావాల్సింది, వివేకానంద రెడ్డి ఆత్మఘోష వినాల్సింది, సునీత మాట వినాల్సింది, షర్మిల మాట అప్పుడు వినాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పులివెందులు వెళ్ళి ఏం జరిగిందో చెప్పండి, మీరేం ఆలోచిస్తున్నారో చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, నా పాలన ఎలా ఉందో చెప్పండి అంటే అప్పుడు ప్రజలు చెప్పేవాళ్ళు. ఈరోజు నక్కబోయిన తర్వాత బొక్కదవ్వుకుంటున్నాడు. తన రాజకీయ సమాధిని తానే నిర్మించుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారండి. ఇంకో విషయం, తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల మీద, నాయకుల మీద, పార్టీల మీద అభిమానం ఒక రకమైతే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ల భవిష్యత్తు మీద భయం వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. అదే సమయంలో మన